శ్రీదేవి గారికి ఉన్నటువంటి కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకడిని. అందం సౌందర్యం అనే దానికి నిర్వచనం లేదు. ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో నటీమణుల్లో. శ్రీదేవి గారిలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఒక ఆత్మ సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా తనకి ఇచ్చిన పాత్రలో ఆ ప్రజెంటేషను ఆ కళ్ళల్లో వ్యక్తం చేసినటువంటి ఒక ఆ నిర్మలత్వం ఎక్కువ మందిని ఆకర్షించడానికి ప్రత్యేకమైన కారణం అనుకుంటున్నాను నేను. అందుకే ఆమె బాలనటిగా నటించిన సినిమాల దగ్గర నుంచి లేటెస్ట్గా వచ్చిన హాలీవుడ్ సినిమా వరకు కూడా అన్ని సినిమాలు నేను చూస్తున్నాను. ప్రత్యేకంగా క్షణక్షణం సినిమాలో ఆమె ఆ అమాయకత ఉట్టిపడుతూ చేసినటువంటి నటనకి కనీసం నేను ఒక 40 సార్లు 50 సార్లు 60 సార్లు ఎన్నిసార్లు నాకు గుర్తులేదు కానీ అన్నిసార్లు ఆ సినిమా చూసుంటాను. ఆవిడ నటన అంటే ఆ సహజంగా ఉండే అభినయం అంటే అంత ఇష్టం నాకు. నాకే కాదు, అందుకే కోట్లాది మందికి చాలా అభిమాన నటిగా ఆవిడ వెలుగొందారు. అలాంటి గొప్ప నటి యొక్క జీవిత చరిత్రని తనదైన శైలిలో రామారావు గారు ఇవాళ మనందరికీ అందించారంటే చాలా గొప్ప విషయం. పసులేటి రామారావు గారు నాకు గత 30 సంవత్సరాలుగా పరిచయం. మేము నిర్మించిన 1989లో సూర్యాది గ్రేట్ అనే ఒక డబ్బింగ్ సినిమా చేశాం. ఆ సినిమాకి పిఆర్ఓగా రామారావు గారే వ్యవహరించారు చెన్నైలో. అప్పటి నుంచి కూడా ఆయనతో అనుబంధం కొనసాగుతూ ఉంది. జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి, సంపూర్ణమైనటువంటి క్వాలిటీస్కి ఉదాహరణ పసుపులేటి రామారావు గారు. అంటే జర్నలిస్ట్ అంటే ఇవాళ మీడియా మారిపోయింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. లైవ్ ప్రజెంటేషన్ మీద రిపోర్టింగ్ ఎప్పుడైతే చేస్తున్నారో క్రియేటివిటీకి అవకాశాలు కూడా తగ్గిపోయి, కానీ కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న రోజుల్లో జర్నలిస్ట్కి బాధ్యత విపరీతమైనటువంటి బాధ్యత ఉండేది. ఇవాళ సినిమాకి కోట్లాది మంది అభిమానులకి అంకురార్పణ చేసింది కేవలం జర్నలిస్టులే. ఎందుకంటే నటుల పైన వాళ్ళ ఇష్టం పెంచుకోవాలన్నా, అభిమానం పెంచుకోవాలన్నా, వ్యామోహం పెంచుకోవాలన్నా తమ రాతల ద్వారా వాళ్ళ మీద వాళ్ళలో ఉండేటువంటి పాజిటివ్ థింగ్స్ని ప్రజెంట్ చేసి ఆ అభిమానుల్ని తయారు చేసినటువంటి అభిమాన సృష్టికర్తలు జర్నలిస్ట్ అని చెప్తాను నేను. అలాంటి ఆ జర్నలిస్టు వచ్చినటువంటి రామారావు గారికి ఇవాళ జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ కానీ అవకాశం కానీ లేదు. కాబట్టి తనలో ఉన్నటువంటి ఆ రచయితకి ఆ సాహితీ పిపాసకి తన వాటికి న్యాయం చేకూర్చడం కోసం, వాటి ఆకలి తీర్చడం కోసం ఇలాంటి పుస్తకాల రచనకి ఉపక్రమించారని చెప్పి నేను భావిస్తాను.